नमस्ते वेलकम टू मन तेलुगु टीवी 6 न्यूज़ 24 हेडलाइंस। विच्छिन्न शक्तिलपై उम्मडि పోరు చేద్దాం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన। దేశవ్యాప్తంగా 10 లక్షల పాఠశాలలు నవీకరించండి ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి। विद्वेष राजकीयालकु तंड्रिनी कोल्पोयानु देशान्नी कोल्पोनु कांग्रेस नेता राहुल गांधी प्रकटन। भारत बायोटेक नासाल वैक्सीन को ग्रीन सिग्नल अत्यवसर विनियोगानिकी डीसीजीआई अनुमति। कुलमताल पेर तो देशंलो विद्वेषं परिस्थिति इलागे उंटे पौर युद्धं राजस्थान मुख्यमंत्री अशोक गहलोत कीलक प्रकटन। भारी वरदल एफेक्ट बेंगलुरु लो वर्क फ्रम होम को ग्रीन सिग्नल। देश राजधानी ढिल्ली लो बाना संचापाई निषेधम ढिल्ली पर्यावरण शाखा मंत्री गोपाल राय प्रकटन। देश में स्वल्पंगा तग्गिना करोना केसुलु गत 24 गंटल व्यवधि में 5379 नूतन केसुलु नमोदु। कर्नाटक अटवी पौर सरफराल शाखा मंत्री उमेश विश्वनाथ कत्ति कन्नु मूत गुंडे पोटु तो मृति चेंदिन मंत्री। प्रतिपक्ष पार्टी आरोपणलु उपेक्षिंचवद्दु पार्टी श्रेणुलकु एपी सीएम वैएस जगन आदेश। न्यूड वीडियो व्यवहारं पै एपी सीआईडी की फिर्यादु हिंदूपुरम एंपी गोरंट्ल माधव प्रकटन। రాష్ట్రంలోని 8 ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ సేవలు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మెట్టు సత్యనారాయణ ప్రకటన। ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పని చేయాలి ఔషధ నియంత్రణ విభాగం అధికారులకు మంత్రి రజని ఆదేశం। అధికారం లేనప్పుడే బ్రాహ్మణులు గుర్తుకొస్తారు టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ మల్లాది విష్ణు ధ్వజం। भारत जोड़ो यात्रा तो बीजेपी दुष्ट पालन को विमुक्ति राष्ट्र कांग्रेस नेता तुलसी रेड्डी वेल्लडी। चंद्रबाबू रेक्कलु लेनी अक्कुपक्षी कम्युनिस्ट लो बीजेपी वाल्लो रेक्कलिस्ते एगिरेवाडु चंद्रबाबू मंत्री अंबटि रांबाबू संचलन व्याख्यलु। केसीआर కుటుంబానికి బానిసలుగా మారిన టిఆర్ఎస్ నాయకులు బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటన। రాష్ట్రంలో దాదాపు 1.5 కోటి మందికి ఆసరా పెన్షన్లు పంపిని మంత్రి దయాకర్ రావు వెల్లడి। రాష్ట్రానికి జీవధార కాళేశ్వరం విపక్షాలు శనేశ్వరం మంత్రి హరీష్ రావు ద్వజం। ఆస్తులు అమ్మడంపైనే శ్రద్ధ రైల్వే కార్మికుల సంక్షేమంపై లేదు కేంద్రంపై మంత్రి తలసాని ఫైర్। వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన। సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా కరెంట్ షాక్ యువకుడు మృతి। ఐఐటి హైదరాబాద్ లో మరో విద్యార్థి ఆత్మహత్య వారంలో రెండో ఘటన ఆందోళనలో తల్లిదండ్రులు। పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్ మరో మంత్రి నివాసాల్లో సిబిఐ సోదాలు।